పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో స్వయంగా వెలిసిన మహా మహాన్విత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు జరిగాయి. అత్యంత వైభవంగా శివ కళ్యాణోత్సవం జరగగా విశేషంగా పాల్గొన్న భక్తులు శివ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. ఈ సందర్భంగా బాణన్న సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పడాల జ్యోతి స్వామి గౌడ్ దంపతులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తనుగుల శ్రావణ్ కుమార్ శర్మ బానన్న సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పడాల స్వామి గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి మండలం రాగినడు గ్రామంలో స్వయంగా వెలిసిన మహా మహిమాన్విత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు జరిగాయి. అత్యంత వైభవంగా శివ కళ్యాణోత్సవం జరగగా విశేషంగా పాల్గొన్న భక్తులు శివ కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. అనంతరం భానన్న సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పడాల జ్యోతి స్వామి గౌడ్ దంపతులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తనుగుల శ్రావణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శివ కళ్యాణోత్సవం జరిగిందని, విశేషంగా పాల్గొన్న భక్తులు శివ కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను ఆయన వివరించారు. శృతి స్మృతి పురాణాల ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తేదీ 18/2/2023 శనివారం రోజున మనకు రాగినేడు గ్రామంలో వేములవాడ రాజన్న కనబడుతుండు. చాలా విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క మహాశివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొనడం మాకు కమిటీ వారికి అందరికీ కూడా చాలా సంతోషకరం. చాలా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మాకు చాలా సహకరించారు. ప్రజలు కూడా ఎవ్వరు కూడా అన్ని రకాలైనటువంటి వారు కూడా ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా అన్నదమ్ముల్లాగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. మరి ఈరోజు లక్ష్మీ గణపతి హోమము ఉదయం 8:30 లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, అట్లాగే రుద్ర సూక్త హోమము, మరి కళ్యాణ మహోత్సవము ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క నాగలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతంగా మరి మన సర్పంచ్ గారు అట్లాగే కనకయ్య గారు వీరందరి సమక్షంలో మరి చైర్మన్ గారు మరి అందరి యొక్క కమిటీ వారి యొక్క మరి అనుకూలత వల్ల మాకు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా సంతోషకరము. అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా భారణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పడాల స్వామి గౌడ్ మాట్లాడుతూ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 2000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆలయాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆలయ నిర్మాణకర్త కోలేటి దామోదర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరి శివరాత్రి సందర్భంగా ఈరోజు రుద్రాభిషేకం చేసి ఆ శివునికి మరి ఒక 2000 మంది భక్తులు కూడా మరి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఒక శివుని యొక్క ఆశీస్సులు మరి ఎల్లవేళ మరి గ్రామ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ఈ మండలాలందరూ కూడా ఎల్లవేళ వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా అత్యంత భక్తులు పెరిగి ఇదొకటి మరి మా ఊరి కోలేటి దామోదర్ గారు మరి దీన్ని ఒక 1 కోటి రూపాయల చిల్లరతోటి ఈ యొక్క గుడి నిర్మాణం చేస్తాను. వారికి కూడా పూర్తి స్థాయిలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీ లోపల అన్ని రకాల సహకరించి ఈ యొక్క పని నడిపించిన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించిన వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్క రేవతి కుమారస్వామి, చైర్మన్ పోతరాజుల భూమయ్య, భక్తులు బుర్ర అంజయ్య, నాదరవేణి మొగిలి, చింతపండు మల్లయ్య, ఇరవెల్లి సురేందర్, కట్ల కనకయ్య, నాగపురి తిరుపతి, తాళ్ళ లక్ష్మణ్, ఎరుకల శ్రీధర్, గుర్రాల లింగయ్య వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.